తెలుగు సీనియర్ నటి జమున కన్నుమూసరు 86 ఏళ్ల వయసులో ఆమె తుది శ్వాస విడిచారు. హైదరాబాద్లోని స్వగృహంలో కన్నుమూసారు ఆమె. ఆమె భౌతిక కాయాన్ని 11 గంటలకు ఫిల్మ్ ఛాంబర్కు తరలించనున్నారు. 1936లో ఆగస్టు 30న కర్ణాటకలోని హంపీలో జన్మించిన జమున 16 ఏళ్ల వయసులో 1953లో పుట్టిల్ల సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె ప్రస్తుతం ఆమె లేరు అనే వార్తను ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ అంతా విని నిర్ఘాంతపోతోంది. ఆమె లేని లోటు తీర్చలేనిదంటూ వ్యాఖ్యానిస్తోంది. ప్రముఖ దర్శకులు బి గోపాల్ మనకు అందుబాటులోకి వచ్చారు, మాట్లాడదాం. గోపాల్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జమున గారు టాలీవుడ్ సత్యభామ అని చెప్తూ ఉంటారు తెలుగు సినిమాకి. ఆమె ఇవాళ లేరు అనే వార్తని రకంగా ఏ విధంగా చూడాలి? నిజంగా గత సంవత్సరం అంతా కూడా చూసాం సినీ ప్రముఖులు ఏ రకంగా ఇండస్ట్రీని ప్రజల్ని విడిచి వెళ్ళారో. ఇప్పుడు 2023లో జమున గారు ఏం చెప్తారు సార్? చాలా చాలా బాధగా ఉందండి. ఒక గ్రేటెస్ట్ హీరోయిన్, చాలా అందమైన హీరోయిన్ అండి. ఎన్ని సినిమాలు, మీరు చెప్పినట్టు సత్యభామ అంటే జమున గారే అంటారు. గుండమ్మ కథ, మోగ మనసులు, చాలా చాలా గొప్ప గొప్ప క్యారెక్టర్లు చేశారు. సత్యభామ క్యారెక్టర్ అన్ని బ్రహ్మాండంగా చేశారు. చాలా గ్రేటెస్ట్ హీరోయిన్ అండి. నేను అప్రెంటిస్ గా సినిమా ఇండస్ట్రీలో చేరినప్పుడు నా ఫస్ట్ అప్రెంటిస్ సినిమాకి జమున్ గారు హీరోయిన్ అండి. కృష్ణ గారు హీరో, పెద్దలు మారాలని డిఎల్ ఆ సినిమాలో జమున్ గారు హీరోయిన్. నేను ఫస్ట్ టైం ఆమెని చూడటం అండి. ఎంత అందమైన హీరోయిన్, ఎంత గొప్ప ఆర్టిస్ట్ అంటే ఏ క్యారెక్టర్ అయినా అద్భుతంగా చేస్తారండి. మూగ మనసులు కానీ, మూగ మనసులు మామూలు ఒక పల్లెటూరి హీరోయిన్ లాగా, అట్లా సత్యభామ క్యారెక్టర్ ఎంత డిఫరెన్స్, అంత గొప్పగా చేస్తారండి. నేను ఆమె పెద్ద ఫ్యాన్ అండి జమున్ గారికి. గోపాల్ గారు అండి, ఇప్పుడు రామారావు గారు అక్కినేని గారితో సమాంతరంగా ఆవిడ పాత్రలు ఉండేవి. కృష్ణ గారితో మీరు చెప్పినట్టుగా అప్రెంటిస్ గా మీరు మొదటిగా ఆమె డైరెక్ట్ చేశారని చెప్తున్నారు, ఎలా ఉండేది ఆవిడతోటి? చాలా చాలా గొప్ప, చాలా గొప్ప హీరోయిన్ అండి. చాలా గొప్ప హీరోయిన్, చాలా డిగ్నిఫైడ్ ఆర్టిస్ట్. ఆమె పద్ధతి అంటే పద్ధతిగా ఉండేదండి. అందరు హీరోలతో చేసింది, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారిలో తహసీల్దార్ గారు అమ్మాయి అయితే ఎంత బ్రహ్మాండంగా చేశారు జమున గారు. అలాగే హర్నాథ్ గారితో, కృష్ణరాజు గారితో ఆమె చెయ్యని హీరో అంటుంది రండి, అందరితో చేసింది. అన్ని క్యారెక్టర్ బాగా మెప్పించేదండి ఆమె, అద్భుతమైన హీరోయిన్. గుండమ్మ కథలో ఆమె ఎంత బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు నాగేశ్వరరావు గారి పక్కన. సరే, నాటకరంగం నుంచి జగ్గయ్య గారు జమున గారిని పిక్ చేశారని చెప్తారు. ఆ తర్వాత ఆవిడ సినీ ప్రస్థానం మనకి తెలిసిందే. అలాగే ఒక ఎంపీగా కూడా రాజమండ్రి నుంచి గెలుపొందారు 89లో. సో ఈ మధ్య కాలం వరకు కూడా ఏదైనా ఫంక్షన్స్లో కానీ లేదంటే మీడియా ఏదైనా పలకరిస్తే కానీ నిజంగా అద్భుతంగా ఆవిడ మాట్లాడేవారు. సో నటించి చూపించేవాళ్ళు, నాట్యం కూడా చూపిస్తూ ఉండేవాళ్ళు. అంత ఉత్సాహం, నటన మీద మక్కువ అంతగా ఉండేది ఆవిడకి అంటే, ఏం చెప్తారు సార్? చాలా చాలా యాక్టింగ్, నాటక రంగం తర్వాత సినిమాలు అంటే ఆమెకి ప్రాణం, అంత ప్రాణం అండి. డాన్స్ కూడా బ్రహ్మాండంగా చేసేవాళ్ళు. జగ్గయ్య గారిని గురువు గారి లాగా అనుకునేవాళ్ళు ఆమె. నేను చేసిన ఫస్ట్ నా ఫస్ట్ అప్రెంటిస్ సినిమాకి జమున గారు, జగ్గయ్య గారు ఇద్దరున్నారండి ఆ సినిమాలో. జగ్గయ్య గారికి ఎంత గౌరవం ఇచ్చేదో ఆమె, అందరితో అంత పద్ధతిగా అంత బాగా ఉండేవాళ్ళు అండి సెట్ లో. అందరితో చాలా పద్ధతిగా, చాలా ఇష్టంగా, అందరూ ఆమెంటే చాలా గౌరవంగా ఉండేవాళ్ళు అండి. అట్లా గ్రేటెస్ట్ హీరోయిన్ అండి, గ్రేటెస్ట్ హీరోయిన్. నా ఆమె సినిమాలు అంటే నేను బాగా చూసేవాడిని అండి అప్పుడు, నేను కాలేజ్ డేస్ లో కూడా. మనం చూస్తుంటాం గోపాల్ గారు వైజయంతిమాల ఇలాంటి వాళ్ళు నార్త్ లో, వాళ్ళు నటిగా అలాగే రాజకీయంగా కూడా సక్సెస్ అయిన వాళ్ళు. మన ఇక్కడ సౌత్ లో చూసుకుంటే తక్కువగా కనబడతారు వాళ్ళలో. జమున గారిని ఒకరిగా చెప్పచ్చా? జమున గారిని మీరు చెప్పినట్టు వైజయంతిమాల గారు లాగా, మనకి సావిత్రి గారు, జమున గారు అని చెప్పుకుంటే వాళ్ళిద్దరూ సినిమా రంగానికి రెండు కళ్ళు లాగా చెప్పుకోవచ్చు అండి. రామారావు గారు, నాగేశ్వరరావు గారిని రెండు కళ్ళు ఎట్లా అంటాము, హీరోయిన్స్ లో సావిత్రి గారిని, జమున గారిని రెండు కళ్ళు అనొచ్చండి. అంత ఈక్వల్ గా వాళ్ళిద్దరు అద్భుతమైన క్యారెక్టర్స్ చేశారు. సావిత్రి గారు, జమున్ గారు కూడా, జమున్ గారు అంటే సావిత్రి గారు కూడా చాలా ఆప్యాయంగా ఉండేవాళ్ళు అంటారు.
జమున్ గారు కూడా సావిత్రి గారు అంటే అంత గౌరవంగా ఉండేవాళ్ళు. అంటే కొంచెం చెప్తా ఉంటారు ఇండస్ట్రీలో ఒక్కోసారి జమున్ గారు ఒప్పుకునేవారు కాదు సావిత్రి నెంబర్ వన్ అని, అలాంటి కూడా అఫ్ కోర్స్ ఇప్పుడు సందర్భం కాకపోయినా. సో నిజంగా అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు అనేది మాట్లాడుకుంటే కనుక ఏ రకంగా ఉండేదండి అప్పట్లో కాంపిటీషన్? కూడా కాంపిటీషన్ ఉండొచ్చు, క్యారెక్టర్ సెలక్షన్ బ్రహ్మాండంగా చూసుకునేవాళ్ళు అండి. ఇప్పుడు ఎంత సెలెక్ట్ చేసుకొని నా క్యారెక్టర్ నాదే నా క్యారెక్టర్ నాదే అనుకున్నా గానీ అంత ఆప్యాయంగా గౌరవంగా చాలా ఇష్టంగా ఉండేవాళ్ళు అది. క్యారెక్టర్ లైఫ్ వాళ్ళది కదండి. అవును అవును. బట్ ఆప్యాయతలు ఆ ప్రేమలు అంత బ్రహ్మాండ ఈ క్యారెక్టర్స్ ఎంపిక వీటికన్నిటి కూడా అంత ఆప్యాయంగా ఇష్టంగా ఉండేవాళ్ళు అది. గోపాల్ గారు ఆవిడ పౌరాణికం అవ్వచ్చు సాంఘికం అవ్వచ్చు రెండు రెండు జానర్స్ లో కూడా అటు అక్కినేని తోటి ఇటు నందమూరి తారక రామారావు గారితో ఇద్దరితోటి ఈక్వల్ గా నటించారని చెప్తుంటారు, కానీ ఆవిని సత్యభామగానే ఎందుకు గుర్తిస్తారంటే ఏం చెప్తారు? సత్యభామ అంటే జమున్ గారే అంటారండి. సత్యభామ గారు అంటే జమున్ గారినే తలుచుకోవాలి తప్ప ఇంకెవరిని అనుకోవటానికి వీలు లేదు అన్నట్టు యాక్ట్ చేశారు ఆయన. సత్యభామ అంటే అసలు పొగరు ఆ కాలుతో కృష్ణుడిని తన్నటం ఇది అన్ని అద్భుతంగా చేశారు. క్యారెక్టర్ ప్రకారం అంత బ్రహ్మాండంగా సూట్ అయిపోయారా ఏ క్యారెక్టర్ అయినా సోషం ఇదే మొగ మనసులు చేసిన మనిషి సత్యభామ చేయటం. అలాగే రామారావు గారితో మంగమ్మ శపథం అని ఒక సినిమా ఉందండి సార్, ఆ సినిమాలో కూడా ఎంత పగ ఇది అంత హీరోయిన్ అయినా కానీ అంత అద్భుతంగా చేశారండి. ఒక క్యారెక్టర్ కాదు ఏ క్యారెక్టర్ అయినా అట్లా అట్లా సూట్ అయిపోయేవాళ్ళు. ఆమె ఎక్స్ట్రాడినరీ హీరోయిన్ అండి, ఎక్స్ట్రాడినరీ. తెలుగు రంగ తెలుగు మన సినిమా ఇండస్ట్రీలో ఉన్నంతకాలం ఆమె పేరు శాశ్వతంగా అట్లా ఉండిపోద్దండి. సావిత్రి గారు కానీ జమున్ గారు కానీ చెన్నై నుంచి హైదరాబాద్ కు అటు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఏ రకంగా అయితే మొదటిగా వచ్చారో హీరోయిన్స్ లో తీసుకుంటే కనుక జమున గారు ఆ తరం నటీమణిలో ముందుగా చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చారని చెప్తూ ఉంటారు. అవును కరెక్ట్ అండి, కరెక్ట్. మన రోడ్ నెంబర్ 12 లో ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు ఆయన సార్. నాకు తెలిసి హీరోయిన్లు అందరూ వచ్చేసారండి హైదరాబాద్ కు వచ్చేసారండి. రామారావు ఫస్ట్ నాగేశ్వరరావు గారు రామారావు గారు రామారావు గారు నాగేశ్వరరావు గారు తర్వాత జమున గారే. హైదరాబాద్ అంటే కూడా ఆమెకు అంత ఇష్టం అండి సార్. ఈ ఫంక్షన్స్ కూడా ఎంత ఇష్టంగా పిలువగా నేను కూడా చాలా సార్లు ఆమె ఉన్న ఫంక్షన్ లో స్టేజ్ మీద నేను కూడా చూసేవాడిని అండి. అంత ఇష్టం హైదరాబాద్ అంటే కూడా ఆమెకి. ఇప్పుడు రీసెంట్ గా అంటే లాస్ట్ ఎప్పుడు సార్ కలిసారు జమున గారిని గోపాల్ గారు? నేను ఒక ఒక సంవత్సరం అంటే ఈ మధ్య ఎక్కువ ఫంక్షన్ కూడా రావటం లేదండి. అవునండి అవును అవును అవును. నేను ఆల్మోస్ట్ ఒక 8 మంత్స్ 6 మంత్స్ ముందు రవీంద్ర భారతిలో చూసానండి స్టేజ్ మీద. మాట్లాడటం కూడా ఎంత బాగా మాట్లాడేవాళ్ళు, మాట్లాడినా గానీ ప్రేక్షకులు బాగా వినేవాళ్ళు చూడాలనిపించేది అంత అందమైన స్వరూపం అండి ఆమె జమున గారు. చాలా హుందాగా ఉండేవారు. నాట్యం అంటే బాగా ఇష్టం అనుకుంటా కదండి గోపాల్ గారు? అవునండి అవునండి, బాగా ఇష్టం నాట్యం అంటే. చాలా డిగ్నిఫైడ్ గా చాలా హుందాగా ఉండేవాళ్ళు అండి, సెట్స్ లో గానీ బయట గానీ అందరూ ఆమెకి గౌరవం ఇచ్చేటట్లు ఉండేదండి. ఆమె పర్సనాలిటీ గానీ ఆమె బిహేవియర్ గానీ చాలా చాలా గ్రేట్ హీరోయిన్, చాలా పద్ధతైన హీరోయిన్ అండి. చాలా చాలా దురదృష్టం, చాలా బాధగా ఉందండి. నాకు బాగా చాలా ఇష్టమైన హీరోయిన్ అండి ఆమె జమున్ గారు అంటే. సరే థ్యాంక్ యూ గోపాల్ గారు ఫోన్ లైన్లో స్పందించినందుకు ధన్యవాదాలండి.